वेलकम टू फस्ट इयर बी एससी सेकेंड सेटर् स्टैटिस्टि स्टूडेंट्स दिस के आर नरसीमहराव लचर इन श्री वेकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड सैन अमलापुर गोदावरी डिस्ट्रिक एफिलयेटेड टू आदिकवे नन यूनिवर्सीटी राजमंड्री टूडे ई एक्सप्लेन लेसन नंबर टेन आफ यूनिट वन प्रॉबिटी आफ युवर Second semester statistics paper, probability and distributions. The last lesson of to this, that is the ninth lesson, I have explained regarding conditional probability concept and certain problems on conditional probability. Today, I will explain some more explanation to the conditional probability and multiplication theorem on probability for two events as well as n events and independent of events, have been discussing in the lesson number 10. If A, B, C are

టు పి ఆఫ్ ఏ గివెన్ ఇది మనం ప్రూవ్ చేయాలి అంటే ఏ అనేటువంటిది ఏవైనా త్రీ ఈవెంట్స్ అయితే ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే పి ఆఫ్ ఏ యూనియన్ గివెన్ సి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ గివెన్ సి ప్లస్ పి ఆఫ్ బి గివెన్ గివెన్సీ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గివెన్సీ అలాగే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గివెన్ గివెన్సీ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ గివెన్ గివెన్సీ ఏ చూపించాలి ఫస్ట్ రిజల్ట్ ఎల్హెచ్ఎస్ పిఆఫ్ఏ న్ బి సి బై ది డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ ఏ వన్ కామా ఏ ఏ ఏ టూ వన్ గివెన్ టూ గివెన్ఏటు ఈక్వల్ టు పిఆఫ్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ బై ఏ టూ అంటే ఏంటి ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం పి ఆఫ్ ఏ యూనియన్ బి గివెన్ సిలా ఉంది ఏ యూనియన్ బిని ఏ వన్ అనుకోండి ఏ యూనియన్ బిని ఏ వన్ అని సిని ఏ టూ అనుకుంటే పి ఆఫ్ ఏ వన్ గివెన్ ఏ టూలా ఉంది ఏ వన్ ఆఫ్ ఏ వన్ గివెన్ ఏటు అంటే పి ఆఫ్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ బై పిఆఫ్ ఏ టూ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఆఫ్ సి స్కూల్ స్టాండర్డ్లో నేర్చుకున్నారు ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్ సెక్షన్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అంటే ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ ఏ యూనియన్ బి గివెన్ ఈక్వల్ టు పిఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సిఫ్సి ఎడిషన్ తీరమన్ ప్రాబిలిటీ అప్లై చేస్తాను న్యూమరేటర్ బదులు ఎలా ఉంది ఏ ఇంటర్సెక్షన్ సిని ఏ వన్ అని బి ఇంటర్సెక్షన్ సిని ఏ టూ అనుకుంటే పిఆఫ్ ఏ వన్ యూనియన్ ఏ టూలా ఉంది పిఆఫ్ ఏ వన్ యూనియన్ ఏంటంటే పిఆఫ్ఏ వన్ ప్లస్ పిఆఫ్ఏ టూ మైనస్ పిఆఫ్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ అని దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే పిఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి ప్లస్ ఆఫ్ బి ఇంటర్ సెక్షన్ సి మైనస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి రెండు సార్లు బి వస్తుంది ఇంటర్సెక్షన్ ఇంటర్సెక్షన్ అంటే ఒకసారి రిమూవ్ చేయొచ్చు మైనస్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి హోల్ బై పిఆఫ్సి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ సి స్ప్లిట్ చేస్తున్నాను పార్షియల్ ఫ్రాక్షన్స్ కింద పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి ప్లస్ పిఆఫ్ బి ఇంటర్ సెక్షన్ సి బై పిఆఫ్సి మైనస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అది మూడింటికి ఇంటర్సెక్షన్ కింద ఉంది దాన్ని ఎలా రాస్తానో ఏ ఇంటర్ సెక్షన్ బి అనేది ఒక పదము లాస్ట్ పదాన్ని ఒకదాని కింద రాసుకుంటాం సో మైనస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి సో ఫస్ట్ పదవేంటి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ సి పిఆఫ్సి అంటే పిఆఫ్ఏ గివెన్సీ రెండో పదవి ఏంటి పిఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి పిఆఫ్సి అంటే పిఆఫ్ బి సి లాస్ట్ పదవేంటి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి అంటే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి గివెన్ గివెన్సీ

ప్లస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిబార్ బార్ గివెన్ సి ఓకే దాన్ని కండిషనల్ ప్రాబలిటీ డెఫినేషన్ అప్లై చేస్తాం పి పిఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిఇంటర్సెక్షన్ సింటర్సెక్షన్ బిబార్ ఇంటర్సెక్షన్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తాను పిఆఫ్సి అనేది క్యాలిక్యులేట్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ప్లస్ పిఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బార్ ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి హోల్ బై పిఆఫ్సి న్యూమరేటర్ ఏదైతే ఉందో అది రెండు ప్రాబిలిటీల యొక్క మొత్తము న్యూమరేటర్ ఏంటి రెండు ప్రాబిలిటీల యొక్క మొత్తం అది రెండు ప్రాబిలిటీలో రెండు డిఫరెంట్ ఈవెంట్స్ ఉన్నాయి రెండు ఏంటవి ఏ ఇంటర్సెక్షన్ బింటర్సెక్షన్ సి అనేది ఒక ఈవెంటు ఏ ఇంటర్ సెక్షన్ బిబార్ ఇంటర్ సెక్షన్ ఒకటి రెండు ఎలాంటివి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ ఎందుచేత ఒక దాంట్లో బి అనేది ఉంది ఇంకో దాంట్లో బి కాంప్లిమెంట్ ఉంది బి బి కాంప్లిమెంట్ రెండు ఎలాంటివి మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ సో అంటే రెండు ఈవెంట్స్ ఏమవుతాయి ఏ ఇంటర్ సెక్షన్ బి ఇంటర్ సెక్షన్ సి అనేటువంటిది ఏ ఇంటర్ సెక్షన్ బిబార్ ఇంటర్సెక్షన్ సి అనేది మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ యాక్జమెటిక్ అప్రోచ్లో థర్డ్ యాక్జమే చెప్తుంది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్కి యూనియన్ కట్టి వాటికి ప్రాబబిలిటీ కడితే అది ఆ రెండు ప్రాబిలిటీల యొక్క మొత్తానికి సమానము మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ డిఫినేషన్లోనేమో ఎన్ని ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ రెండు ఉన్నాయి ఆ రెండింటికి యూనియన్ కడితే పియా అంటే అర్థమేంటి పిఆఫ్ ఏ బి సి యూనియన్ ఏ ఇంటర్మంట్ ఇంట ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్ సి ప్లస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి బై ఆ రెండింటికి యూనియన్ చేస్తే ఎంత వస్తుంది ఏ ఇంటర్సెక్షన్ సి వస్తుంది

ఏ కనుక బీకి సబ్సెట్ అయ్యి సి అనే ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ జీరో కంటే ఎక్కువ వస్తే పిఆఫ్ ఏ గివెన్ సి అనేటువంటిది పిఆఫ్ బి గివెన్ సి కంటే తక్కువ కానీ సమానంగా ఉంటుంది ఏమి ఇచ్చాడు ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి పిఆఫ్ సి గ్రేటర్ జీరో ఏ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ సిజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి కామన్ సెట్ని రెండింటికి ఇంటర్సెక్షన్ చేస్తాను ఆ కామన్దేంటి సి అనుకుంటున్నాను అంటే ఏ ఇంటర్సెక్షన్ సి కూడా సబ్సెట్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి అవుతుంది ఏ ఇంటర్సెక్షన్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి రెండు సబ్సెట్లు కాబట్టి తీరం నెంబర్ త్రీ ప్రకారం ఫోర్ ప్రకారం ఏ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ సి లస్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి ఇరవైపులా పిఆఫ్సి పిఆఫ్ సిత భాగిస్తాం అంటే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి లెస్ ఆర్ ఈక్వల్ టు పిఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి బికాస్ పిసి గ్రేటర్ దాన్ జీరో పీసీ గ్రేటర్ దాన్ జీరో కాబట్టి పాజిటివ్ అంటే పాజిటివ్ నెంబర్ చేత రెండింటినీ బాగా అంటే ఇన్ ఈక్వాలిటీ ఏమాత్రం మారదు అంటే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి లెస్ తేన్ఆర్ ఈక్వల్ టు పిఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి బై పిఆఫ్సి అంటే ఇలాగే ఫస్ట్ ఏమవుతుంది గివెన్ సి సెకండ్ ది ఏమవుతుంది పిఆఫ్ బి గివెన్ గివెన్సీ హ్యాన్సర్ రిజల్ట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏ బాక్స్ కన్సిస్టింగ్ ఆఫ్ Four red and six black balls, two ticket, two balls are drawn one by one. What is the probability of selecting first ball red and the second ball is first question red, second question black. When once selected is ఫస్ట్ క్వశ్చన్ రిప్లేస్డ్ సెకండ్ క్వశ్చన్ నాట్ రిప్లేస్ ద బాక్స్ బిఫోర్ కమింగ్ టు ద నెక్స్ట్ డ్రా ఒక బాక్స్లో నాలుగు రెడ్ బాల్స్ ఆరు బ్లాక్ బాల్స్ ఉన్నాయి అంటే టోటల్గా ఎన్ని బాల్స్ ఉన్నాయి టెన్ బాల్స్ ఉన్నాయి వాటిల్లోంచి రెండు బాల్స్ తీయాలంట ఎలాగా ఒగంతరతోటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క బాలే తీయాలన్నమాట అంటే దాని ప్రకారం ఏంటి మొదటిసారి తీసిన బాల్ రెడ్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఏమవుతుంది ఫోర్ సి వన్ బై టెన్ సి వన్ ఏం అత ఫోర్ రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ సి వన్ మొత్తం బాల్స్ టెన్ ఉన్నాయి కాబట్టి టెన్ సి వన్ అంటే ఫోర్ బై టెన్ అవుతుంది ఏంటి ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ బాల్ ప్రాబబిలిటీ ఆఫ్ బ్లాక్ బాల్ ఏమవుతుంది సిక్స్ సి వన్ బై టెన్ సి వన్ సిక్స్ బై టెన్ అవుతుంది ఫస్ట్ దానికి అంటే రెడ్ బాల్ అయితే ఫోర్ బై టెన్ బ్లాక్ బాల్ అయితే సిక్స్ బై టెన్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి బాల్ తీసాం ఇంకోసారి బాల్ తీసినప్పుడు చెప్పాలంటే రెండు కండిషన్స్ వస్తాయి ఏమిటవి మొదటిసారి తీసిన బాల్ని వేసేసి తీసామా వేయకుండా తీసామా మొదటిసారి తీసిన బాల్ని వేసేస్తే మళ్ళీ బాక్స్లో పది ఉంటాయి మొదటిసారి తీసిన బాల్ని అందులో ఎన్ని ఉంటాయి నైనే ఉంటాయి ఇప్పుడు ఆ కేసు ఫస్ట్ కేసు రిప్లేస్డ్ మొదటిసారి తీసిన బాల్ని మళ్ళీ వేసేసాం మళ్ళీ బాక్స్లో టెన్ ఉన్నాయి టెన్లోని ఫోర్ రెడ్ సిక్స్ బ్లాక్ ఉన్నాయి మళ్ళీ సెకండ్ టైం తీసినటువంటి బాలు అంటే ఫస్ట్ టైం రెడ్ అయ్యి సెకండ్ టైం కూడా రెడ్ అవ్వాలంటే సెకండ్ టైం తీసిన బాల్ రెడ్ అవ్వాలంటే సారీ ఫస్ట్ టైం సెకండ్ టైం తీసిన బాల్ రెడ్ అవ్వాలంటే మళ్ళీ ఫోర్ బై టెన్నే వస్తుంది అదే బ్లాక్ అవ్వాలంటే సిక్స్ బై టెన్నే వస్తుంది అది రిప్లేస్ చేయలేదనుకోండి ఎన్ని బాల్స్ ఉంటాయి నైన్ బాల్స్ ఉంటాయి నైన్ నుండి రెడ్ ఎన్ ఉంటాయి త్రీయే ఉంటాయి బ్లాక్ ఎన్ ఉంటాయి సిక్స్ ఉంటాయి సెకండ్ బాల్ రెడ్ అవ్వాలంటే అప్పుడు వితౌట్ రిప్లేస్మెంట్ రిప్లేస్ చేయకపోతే త్రీ బై నైన్ అవుతుంది అంటే మొదటిసారి తీసిన బాల్ రెడ్ అయ్యి రెండోసారి తీసిన బాలు కూడా రెడ్ అవ్వాలంటే అర్థం ఏంటి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బి గివెన్ ఏ బై సారీ ఏ గివెన్ బి బై పిఆఫ్ బి ఏ గివెన్ బి అంటే మొదటిసారి తీసిన సారీ బి గివెన్ ఏ బి గివెన్ ఏ ఇంటూ ఏ బి గివెన్ ఏ ఎంత వచ్చింది మనకి మళ్ళీ ఫోర్ బై టెన్నే వచ్చింది పిఆఫ్ఏ ఎంత వచ్చింది ఫోర్ బై టెన్ వచ్చింది అది మొదటి రారి రెండోసారి కూడా రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ నెక్స్ట్ ఏంటి మొదటిసారి తీసిన బాల్ రెడ్ రెండోసారి తీసిన బాల్ బ్లాక్ అవ్వాలనుకోండి వితౌట్ రిప్లేస్మెంట్లో రిప్లేస్ చేసిన రిప్లేస్ చేసిన తర్వాత మొదటిసారి తీసిన బాల్ రెడ్ అవ్వాలంటే ఫోర్ బై టెన్ రిప్లేస్ చేయకుండా రెండో బాల్ బ్లాక్ అవ్వాలంటే సిక్స్ బై నైన్ అవుతుంది సిక్స్ బై టెన్ అవుతుంది సో ఆ రెండింటినీ గుణిస్తే అది మొదటిసారి తీసిన బాల్ రెడ్ రెండోసారి తీసిన బాల్ బ్లాక్ విత్ రిప్లేస్మెంట్లో ఇప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం బాక్స్ కంటైన్స్ ఫోర్ రెడ్ అండ్ సిక్స్ బ్లాక్ బాల్స్ అంటే టోటల్ బాల్స్ టెన్ లెట్ ఏ డినోట్స్ ఫస్ట్ బాల్ రెడ్ దేర్ ఫోర్ పిఆఫ్ఏ ఈజ్ గోల్ ఫోర్ బై టెన్ ఇప్పుడు కేస్ వన్ రిప్లేస్మెంట్ ఈజ్ పర్మిటెడ్ అంటే ఒకసారి ఎన్నుకున్నటువంటి బాల్ని మళ్ళీ దాంట్లో వేసిడదు రిప్లేస్ చేస్తే చే ఆఫ్టర్ రిప్లేస్మెంట్ ద బాక్స్ అగెయిన్ కంటైన్స్ టెన్ బాల్స్ వితౌట్ ఆల్టర్ టెన్ బాల్స్ ఉంటాయి లెట్ బీడ్ నోట్స్ సెకండ్ బాల్ రెడ్ బీడ్ నోట్స్ సెకండ్ బాల్ రెడ్ లేర్ దిఆర్ బీ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫస్ట్ బాల్ రెడ్ అయ్యి సెకండ్ బాల్ కూడా రెడ్ అవ్వాలంటే పిఆఫ్ బి ఈక్వల్ టు ఫోర్ బై టెన్ బికాజ్ అగైన్ టెన్ ఫోర్త్ ప్లస్ సిక్స్ ఫోర్ బై టెన్ ప్రాబబిలిటీ ఆఫ్ సెలెక్టింగ్ ఫస్ట్ బాల్ రెడ్ సెకండ్ బాల్ రెడ్ వెన్ ద ఫస్ట్ బాల్ ఈజ్ ఆల్సో రెడ్ ఈజ్ ఈజ్ బి ఈక్వల్ టు పిఆర్ బి గివెన్ ఏ ఇంటూ ఈజ్ ఫోర్ బై టెన్ ఇంటూ ఫోర్ బై టెన్ ఈజ్ టు సిక్స్టీన్ బై హండ్రెడ్ ఇజ్గ టు జీరో పాయింట్ వన్ సిక్స్ ఇది మొదటిసారి తీసిన బాల్ రెడే రెండవసారి తీసిన బాల్ కూడా రెడ్ అవ్వాలంటే ప్రాబిలిటీ ఇది లెట్ డి నోట్స్ సెకండ్ బాల్ బ్లాక్ పిఆర్ బీ గివెన్ ఏ అంటే ఫస్ట్ బాల్ రెడ్ అయిన తర్వాత రిప్లేస్ చేసేస్తే మళ్ళీ టెన్నే ఉంటాయి అప్పుడు సిక్స్ బ్లాక్ ఉంటాయి సిక్స్ బై టెన్ అవుతుంది పిఆర్ బి గివెన్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ రెడ్ అండ్ సెకండ్ బాల్ బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ బై టెన్ ఇంటూ సిక్స్ బై టెన్ సెకండ్ వితౌట్ రిప్లేస్మెంట్ అంటే మొదటిసారి తీసేసిన బాలు రెడ్ బాలు అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏజ్ కూడా ఫోర్ బై టెన్ మళ్ళీ విత్ రిప్లేస్మెంట్ చేస్తే మళ్ళీ టెన్ ఉంటాయి వితౌట్ రిప్లేస్మెంట్ చేస్తే నైన్ ఏ ఉంటాయి సెకండ్ బాల్ కూడా రెడ్ అవ్వాలంటే నైన్ ఉంటే త్రీ బై టెన్ అవుతుంది పిఆఫ్ గివెన్ ఏ త్రీ బై నైన్ అవుతుంది సారీ త్రీ బై నైన్ అవుతుంది నైన్ఏ ఉంటాయి కాబట్టి అప్పుడు ఆఫ్ ఫస్ట్ బాల్ రెడ్ సెకండ్ బాల్ రెడ్ వితౌట్ రిప్లేస్మెంట్ పై కేసులో ఈజ్ ఈక్వల్ టు త్రీ బై నైన్ ఇంటూ ఫోర్ బై టెన్ అదే వితౌట్ రిప్లేస్మెంట్లు అయితే వితౌట్ రిప్లేస్మెంట్లు ఇది విత్ రిప్లేస్మెంట్ నుంచి చెప్పేసి నెక్స్ట్ విత్ రిప్లేస్మెంట్ ఉంది అయిపోయింది నెక్స్ట్ సెకండ్ ఏంటంటే బీ నోట్ సెకండ్ బాల్ బ్లాక్ పిఆర్ బి గివెన్ ఏ ఎన్ని ఉంటాయి విత్ బ్లాక్ ఎన్ని ఉంటాయి సిక్స్ వితౌట్ రిప్లేస్ చేస్తే ఎన్ని నైన్ నైన్ అంటే సిక్స్ బై నైన్ అవుతుంది ప్రాబిలిటీ ఆఫ్ ఫస్ట్ బాల్ రెడ్ అండ్ సెకండ్ బాల్ బ్లాక్ వెన్ వితౌట్ రిప్లేస్మెంట్ కేస్ is equal to p of a intersection b is equal to p of b given a into p of a is equal to 6 by 9 into 4 by 10 this is the problem next problem very very important problem a consignment of 15 record players having 4 defective they are checked one by one వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద నైన్త్ వన్ చెక్డ్ ఈజ్ ద లాస్ట్ డిఫెక్టు ఒక చా ఒక కన్సైన్మెంట్లో పదిహేను రికార్డు ప్లేయర్స్ ఉన్నాయి రికార్డు ప్లేయర్స్ అంటే పూర్వం ఏమైందంటే ఒక ప్లేట్ లాగా డిస్క్ లాగా ఉండి అండ్ ఇంచుమించుగా ఉదాహరణ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ డిస్క్ ఉండదు కంప్యూటర్ డిస్క్ స్టోర్ చేసుకున్నది ఇప్పుడంటే మెమరీ కార్డులు ఇవి వచ్చినాయి తప్ప పూర్వం డిస్క్లా ఉండదు అదే రికార్డ్ ప్లేయర్స్ కూడా పెద్ద టైపు డిస్క్ కింద ఉండేది మాట అవి రికార్డ్ ప్లేయర్స్ అంటే పూర్వం తీర్థాలు అవి పాటలు అవి ఆ రికార్డు ప్లేయర్స్ ద్వారా వేసేవారు అలాంటి చోట పదిహేను రికార్డు ప్లేయర్స్ ఉన్నాయంట అందులో నాలుగు పోయినవి ఉన్నాయంట ఫిఫ్టీన్ రికార్డ్ ప్లేయర్స్ నాలుగు పోయినాయి అంటే ఇంక మంచివన్నీ పదకొండు పదకొండు ప్లస్ నాలుగు ఈజీగా పదిహేను ఈ పదిహేను రికార్డు ప్లేయర్స్లో నాలుగు పోయినవి ఉన్నాయి అంటే మంచివి పదకొండు లెట్ ఏ డినోట్స్ లెట్ ఏ డినోట్స్ త్రీ డిఫెక్టివ్స్ ఇన్ ద ఫస్ట్ ఎయిట్ అంటే ఏంటి ఇక్కడ తొమ్మిదవది వాటిని ఏం చేస్తున్నాడో పదిహేను ఒకదాని తర్వాత చెక్ చేస్తున్నారు పదిహేనులోని నాలుగు పోయినాయని తెలుసు అవి పైన ఉన్నాయా కింద ఉన్నాయంటే వాటిలో కలిసిపోయి ఉన్నాయి వాటిని చెక్ చేస్తున్నారు చెక్ చేస్తున్నప్పుడు ఒకదాని తర్వాత చెక్ చేస్తున్నాం అంటే తొమ్మిదవది చెక్ చేసేటప్పటికి నాలుగు వచ్చేయాలంట ఆ తొమ్మిదవది లాస్ట్ అవ్వాలి అది ప్రాబ్లం ఏమడుగుతున్నాడు ప్రాబ్లంలో పదిహేను రికార్డు ప్లేయర్స్ ఉన్నాయి ఎందులో నాలుగు పోయినాయి ఉన్నాయి వాటి అన్నింటిలో కలిసిపోయినాయి వాటిని ఒకటి చెక్ చేస్తే వాటిని చెక్ చేస్తున్నప్పుడు వాటిని చెక్ చేస్తున్నప్పుడు ఎలా చెక్ చేస్తే తొమ్మిదవదే ఆఖరి పోయింది అవ్వాలి అంటే అర్థమేంటి అంతకుముందు ఎనిమిది అట్లు చెక్ చేసేటప్పటికీ ఆ ఎనిమిదట్లలో మూడు పోయినవి వచ్చేయాలి తొమ్మిదవది డిఫెక్ట్ అవ్వాలి అలా అయితే వాడన్న కండిషన్ సాటిస్ఫై అవుతుంది దానికోసం ఏం చేస్తున్నా అని చేత ఏమంటానంటే మొదటి ఎనిమిదిలో ఎన్ని పోయినవి రావాలంటాను మూడు అంటున్నాను మొదటి ఎనిమిదిలోని మూడు పోయినవి రావటాన్ని ఏ అంటాను మొదటి ఎనిమిది మూడు పోయినవి రావటాన్ని ఏ అంటాను అప్పుడు పిఆఫ్ఏ ఈజ్ టు ఎన్నిటిలో జనిమితి తీసాం పదిహేను అట్లో జన్మితి తీసాం అది ఎగ్జాస్ట్ కేసెస్ వాటిల్లో పోయినవన్నీ మంచివన్నీ పోయినవి మూడు మొత్తం పోయినవన్నీ ఉన్నాయి నాలుగు నాలుగు సి త్రీ ఇంటూ మంచివి అన్నీ ఉన్నాయి పదకొండు పదకొండు సిఐదు పిఆర్ఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ సి త్రీ ఇంటూ లెవెన్ సి ఫైవ్ బై ఫిఫ్టీన్ సి ఎయిట్ ఇది పి ఆఫ్ఏ అంటెన్ ఆఫ్టర్ ఎయిట్ చెక్ హ్ ఓన్లీంగ్ ద సెవెన్ ఓన్లీ వన్ డిఫెక్ట్ బీ ఓస్ లాస్ట్ డిఫెక్ట్ దేర్ ఫోర్ పిఆఫ్ బి గివెన్ ఏక్వల్ టు వన్ బై సెవెన్ నౌ ప్రాబబిలిటీ నైన్త్ వన్ చెక్ లాస్ట్ డిఫెక్ట్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ

అంటే ఏంటి ఇక్కడ ఒక చోట పదిహేను రికార్డు ప్లేయర్స్ ఉన్నాయి అందులోనేమో నాలుగు పోయిన ఉన్నాయి మంచి వెన్ను ఉన్నాయి పదకొండు ఉన్నాయి తొమ్మిదవదే లాస్ట్ డిఫెక్ట్ అవ్వాలి అంటే ఏంటి మొదటి ఎనిమిది అట్లను చేసేటప్పటికి మూడు చెడ్డ వచ్చేయాలి ఎనిమిది అట్లని మూడు చెడ్డ వచ్చినాయంటే మంచి వెన్ను వచ్చినట్టు ఐదు వచ్చినట్టు అలా రావడానికి ఏ అంటాను లెట్ ఏ డినోట్స్ నోట్స్ త్రీ డిఫెక్టివ్స్ ఇన్ ద ఫస్ట్ ఎయిట్ ఏ ఈక్వల్ ఫోర్ సి త్రీ ఇంటూ లెవెన్ సి ఫైవ్ హోల్ బై ఫిఫ్టీన్ ఎయిట్ నెక్స్ట్ ఎనిమిది చెక్ చేసాం ఎన్నిటిలోంచి పదిహేను ఎట్లోంచి ఇంకెన్ని ఉంటాయి ఏడు ఉంటాయి ఏడిట్లో పోయినవి ఎన్ని ఉన్నాయి ఒకటి ఉంది ఒకటి పోయిన ఉంది కాబట్టి ఒకటిలోంచి ఒకటి ఎన్నరా కాబట్టి వన్ సి సెవెన్లోంచి ఒకటి ఎన్ని సెవెన్ సి వన్

ఫోర్ సి త్రీ ఇంటూ లెవెన్ సి ఫైవ్ బై ఫిఫ్టీన్ సి ఎయిట్ నెక్స్ట్ వన్ ఈజ్ కాన్సెప్ట్ ఈజ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే అండి ఇంతవరకు ఏం చెప్పాం కండిషనల్ ప్రాపర్టీ చెప్పి వాటి మీద ప్రాబ్లం చేసాం ఇప్పుడు ఇండిపెండెంట్ ఈవెంట్ అంటే ఒక రెండు ఈవెంట్స్ ఉన్నాయనుకోండి ఏ బి అని రెండు ఈవెంట్స్ ఉన్నాయనుకోండి ఏ యొక్క అన్కండిషనల్ ప్రాపర్టీ పిఆఫ్ఏ అంటాం బి యొక్క అన్కండిషనల్ ప్రాపర్టీ పిఆఫ్ బి అంటాం ఏ యొక్క కండిషనల్ ప్రాపర్టీ పిఆఫ్ ఏ గవెన్ బి అంటాం బి యొక్క కండిషనల్ ప్రాపర్టీ పిఆఫ్ బికి ఏ అంటాం అంటే ప్రతి ఈవెంట్కి దాని అన్కండిషనల్ ప్రాబిలిటీ ఉంటుంది తరి కండిషనల్ ప్రాబర్టీ కూడా ఉండొచ్చు కండిషనల్ ప్రాబిలిటీ కనుక దాని యొక్క అన్కండిషనల్ ప్రాబిలిటీకి సమానం అయిపోయింది అనుకోండి అప్పుడు ఆ ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు అంటే కండిషనల్ ప్రాపర్టీ ఆఫ్ ఏమంటారు పిఆఫ్ఏ గివెన్ బి అంటాం అన్కండిషనల్ ప్రాపర్టీ అని ఏమంటాం పి పిఆఫ్ఏ అంటాం ఇఫ్ పి ఆఫ్ ఏ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఆర్ పిఆఫ్ బి గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి దెన్ ద ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్

p of b given a is equal to p of b that is p of b intersection a by p of a p of a is equal to p of b implies p of b intersection a is equal to p of a into p of b it is called as 2 therefore the necessary and sufficient condition for two events a and b are said to be independent is if the probability of simultaneous occurrence of two events is same as ద ప్రొడక్ట్ ఆఫ్ ద టూ ఇండివిజువల్ ప్రాబబిలిటీస్ దెన్ ద టూ ఈవెంట్స్ ఆర్ సెట్ టు బి ఇండిపెండెంట్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అనే కాన్సెప్ట్ చెప్తున్నాం ఒక ఈవెంట్ యొక్క కండిషనల్ ప్రాబబిలిటీ ఆ ఈవెంట్ యొక్క అన్కండిషనల్ ప్రాబబిలిటీ కనుక సమానమైతే అప్పుడు ఒక ఈవెంట్ యొక్క కండిషనల్ ప్రాబబిలిటీ ఆ ఈవెంట్ యొక్క అన్కండిషనల్ ప్రాబిలిటీ సమానమైతే అప్పుడు ఆ ఈవెంట్ని ఈవెంట్స్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు ఇఫ్ ఏ కామా బిఆర్ టూ ఈవెంట్స్

ై పిఆఫ్ఏ సీ బై పిఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ఏ క్రాస్ ఏం చేస్తే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిఈల్ టు పిఏ ఇన్ టు పిబి దాన్ని ఒకటో ఈక్వేషన్ పేరు పెట్టండి నెక్స్ట్ ఇఫ్ బి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ దట్ ఈజ్ పిఆఫ్ బి గివెన్ ఏ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అయితే పిఆర్ బి గివెన్ ఏజ్ ఈక్వల్ టు పిఆఫ్ బి

simultaneous occurrence of these two events is same as the probability of, product of the two individual probabilities. That is note, P of A intersection B is equal to P A into P B implies A and B are independent. This is the independent events the definition. Of. Next the theorem number one. If A is independent of B, then show that B is independent of A. ఏ కనుక కి ఇండిపెండెంట్ అయితే బిఏకి కూడా ఇండిపెండెంట్ అవుతుంది అది ఇక్కడ చెప్పేది ప్రూఫ్ ఏ ఇండిపెండెంట్ బి అయితే ఏంటి ఏ గివెన్ బి ఈజ్ ఈవల్ టు పిఆఫ్ ఏ గివెన్ బి అంటే అర్థం ఏంటి ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఈజ్ ఈవల్ టు పిఆఫ్ఏ ఇంటర్చేంజింగ్ ఇంటర్చేంజింగ్గా న్యూమరేటర్ డినామినేటర్ ఇన్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టు ద న్యూమరేటర్ ఇన్ ది రైట్ హ్యాండ్ సైడ్ ఇంటర్చేంజ్ చేసాం ఎల్హెచ్ఎస్లో లో ఉన్నటువంటి డినామినేటర్ని రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం అప్పుడేమో పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ బి మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఏమైంది పిఆఫ్ ఏ అయింది ఈజ్ ఈగల్ టు పిఆర్బి అంటే పిఆర్ ఏ కనుక బి బిఆర్ బి గివెన్ఏల్ టు అయితే డెఫినేషన్ ప్రకారం బిఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ అంటే ఏ కనుక బికి ఇండిపెండెంట్ అయితే బిఏకి కూడా ఇండిపెండెంట్ అవుతుంది నెక్స్ట్ తీరం నెంబర్ టూ ఇఫ్ బి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ దెన్ ఏ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బి దాన్ రివర్స్ ఇక్కడ బి ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏ ఎంప్లాయీస్ పిఆర్ బి గివెన్ ఏ ఈజ్ ఈగల్ టు పిఆర్బి వాట్ ఈజ్ పిఆఫ్ బి గివెన్ ఏ పిఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ బై పిఆఫ్ఏ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ బి బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఏ ఇంటర్సెక్షన్ బి అన్న ఒకటే అలాగే ఇక్కడ డినామినేటర్ క్రాస్ మల్టిప్లికేషన్ రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళి రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొస్తున్నాను అప్పుడే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి బై పిఆఫ్ బి ఈజ్ ఈక్ల్ టు పిఆఫ్ఏ లెఫ్ట్ సైడ్ ఏమో ఏ గివెన్ బి అవుతుంది ఏ గివెన్ బి ఈజ్ ఈకోల్ టు దేర్ ఫోర్ ఏ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ బి అంటే ఈ ఒకటి రెండు తీరమ్స్ని బట్టి ఏ కనుక బీకి ఇండిపెండెంట్ అయితే బిఏకి కూడా ఇండిపెండెంట్ అవుతుంది అంటే ఏబిల్ రెండు కూడా మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అనమాట ఏబిఎల్ ఎప్పుడూ కూడా మ్యూచువల్లీ ఇండిపెండెంట్ అవుతాయి నెక్స్ట్ తీరం ఇఫ్ ఏ కామా ఏ అండ్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ దెన్ షో దట్ ఫస్ట్ రిజల్ట్ ఏ అండ్ బి కాంప్లిమెంట్ ఆర్ ఇండిపెండెంట్ సెకండ్ ఏ కాంప్లిమెంట్ కామా బి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఏ బిలు ఇండిపెండెంట్ అయితే ఏం జరుగుతుంది పై రెండు రిజల్ట్స్ బట్టి పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిఈ కూడా పిఏ ఇంటూ పీబీ దాన్ని ఒకటి పేరు పెట్టాను ఓకే ఇప్పుడు ఏను బి కాంప్లిమెంట్ ఇండిపెండెంట్ చూపించాలంట నా పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు తీరం నెంబర్ త్రీ ఏం చెప్తుంది పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే పిఆఫ్ఏ మైనస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి అని అది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను పిఆఫ్ఏ మైనస్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్ఏ ఏబి అలాంటివి ఇండిపెండెంట్ అంటే పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఎంట పిఏ ఇంటూ పిబి ఒకటో రిజల్ట్ ప్రకారం దేర్ ఫోర్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఏ మైనస్ పిఏ ఇంటూ పిబి పిఏ కామన్ తీస్తాను పిఏ ఇంటూ వన్ మైనస్ పీబీ

ఎంచేత ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్జు గోల్డ్ ఏ యూనియన్ బి హోల్ బార్ బార్కు బదులు కాంప్లిమెంట్ రాసాం అంతే తేడా దేర్ ఫోర్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇజిగల్డ్ పిఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్ తీరం నెంబర్ టూ ఏం చెప్తుంది పిఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఈజిగోల్ వన్ మైనస్ పిఆఫ్ఏ దాని ప్రకారం రైట్ సైడ్ ఏమవుతుంది వన్ మైనస్ పిఆఫ్ ఏ యూనియన్ బి ఏ యూనియన్ బి అంటే ఎడిషన్ తీరం ఏం చెప్తుంది

ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటూ పిఆఫ్బి మొదటి రెండు పదాల నుంచి వన్ కామన్ తీస్తాను వన్ ఇంటూ వన్ మైనస్ ఏ రెండు మూడు నాలుగు పదాల నుంచి పిఆఫ్ బి కామన్ తీస్తాను మైనస్ పిఆఫ్బి మైనస్ పిబి ఇంటూ వన్ మైనస్ పిఆఫ్ఏ వన్ మైనస్ పిఆఫ్ఏ అంటే పిఆఫ్ఏ బారు వన్ మైనస్ పిఆఫ్బి అంటే పీవీ బారు దేర్ ఫోర్ ఏ బార్ ఇంటర్ సెక్షన్ బిబార్జికల్ టు పిఏ బార్ ఇంటూ బార్ దేర్ ఫోర్ ఏ బార్ కామా ఏ కాంప్లిమెంట్ కామా బి కాంప్లిమెంట్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ ఇక నేను కాంప్లిమెంట్ అని రాస్తున్నాను వాడి డాష్ అని కానీ బార్ అని రాసిన ఇదే కాంప్లిమెంటరీ ఈవెంట్స్ని ఏ కా ఏ కాంప్లిమెంట్స్ ఏసీ అని లేదా ఏ బార్ అని లేదా ఏ డాష్ అని ఎలాగైనా రాయొచ్చు నెక్స్ట్ తీరం చాలా చాలా ఇంపార్టెంట్ మల్టీప్లికేషన్ తీరం అండ్ ప్రాబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ ఇఫ్ ఏ కామా బి ఆల్రెడీ ఎడిషన్ తీరం అండ్ ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ చూసామో

ఇది మల్టిప్లికేషన్ తీరం ఆన్ ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్ ఏబీలు ఏవైనా రెండు ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ పెడితే ఎడిషన్ తీరం ఏమో యూనియన్ ఉంటుంది మల్టిప్లికేషన్ తీరంలో ఇంటర్సెక్షన్ వాల్యూ అనమాట పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ టు పి ఆఫ్ ఏ గివెన్ బి ఇంటూ పి ఆఫ్ బి పీబీ గ్రేటర్ దాన్ అవ్వాలి లేదా పి ఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ ఇక్కడ పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ అవ్వాలి ఇది ప్రూఫ్ ప్రూఫ్ సపోజ్ ఒక రెండమ్ ఎక్స్పెరిమెంట్ని క్యాపిటల్ అండ్ టైమ్స్ చేసాం ఎన్నిసార్లు క్యాపిటల్ అండ్ టైమ్స్ అందులో క్యాపిటల్ ఏ అనేది ఒకటి క్యాపిటల్ బి అనేది ఒకటి రెండు ఈవెంట్స్ ఉన్నాయి రెండోని ఆర్ఎండ్ ఎం ఎక్స్పరమెంట్లో అంటే ఏ అనేది కొన్నిసార్లు వస్తుంది బి అనేది కొన్నిసార్లు వస్తుంది ఏ అనేది ఎన్ఏ సార్లు వచ్చింది బి అనేటువంటిది ఎన్బి సార్లు వచ్చింది ఏబీలు రెండు కలిపి అంటే ఏబీలు రెండు ఒకేసారి ఎన్ఏబి సార్లు వచ్చినాయి ఎన్నిసార్లు వచ్చినాయి ఎన్ఏబి సార్లు అప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత అవుతుంది ఎన్ఏబైఎన్ ప్రాబిలిటీ ఆఫ్ బి ఎంత వస్తుంది ఎన్బిబైఎన్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వస్తుంది ఎన్ఏబి బైఎన్ ఓకే ఇంతవరకు అర్థమైంది ఇప్పుడు ఏ ఎన్నిసార్లు జరిగింది ఎన్ఏ సార్లు ఆ ఎన్ఏ సార్లోని బి కూడా ఎన్నిసార్లు వచ్చింది ఎన్ఏబి సార్లు వచ్చింది అంటే ఏ వచ్చిన ఎన్ఏ సార్లలో బి కూడా ఎన్ఏబి సార్లు వచ్చింది ఫర్ ప్రాబబిలిటీ ఆఫ్ బీ గివెన్ ఏ అంటే ఏ వచ్చిన వాటిలో బి కూడా ఏ జరిగిన సందర్భాలలో బి కూడా రావడానికి ప్రాబబిలిటీ ఎంత బీ గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏబి బైఎన్ఏ సిమిలర్లీ ప్రాబిలిటీ ఏ గివ్ ఎన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఏబి బైఎన్బి నౌ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఎంత బై ఎన్ దాన్ని

అంటే ఎన్ఏబి బైఎన్బి ఇంటూ ఎన్బి బైఎన్ ఎన్ఏబైఎన్ ఏమి రాయొచ్చు పియాఫీ రాస్తాం ఎన్ఏ ఎన్బి బైఎన్ అంటే పిఆఫ్బి రాస్తాం సో ఏమవుతుంది ఎన్ఏబి బైఎన్బి ఇంటూ ఎన్బి బైఎన్ ఈజ్ ఈక్వల్ టు పిఆఫ్బిఏ గివెన్ బి ఇంటూ బి ఒకటి రెండు ఈక్వేషన్ చూసాం ఒకటో ఈక్వేషన్ ఏంటి పీఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఒక రకంగా చెప్పింది రెండో ఈక్వేషన్లో కూడా ఎలాగెచ్చు అదే లేదు ఫర్ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిఈక్వల్ టు ఏ గివెన్ బి ఇంటూ పిబి ఆర్ పిఆఫ్ బి గివెన్ ఏ ఇంటూ పిఆఫ్ఏ దిస్ ఈజ్ కాల్డ్ మల్టిప్లికేషన్ ది రమాన్ ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ ఓకే సపోజ్ ఇక్కడ ఏబీలు ఇండిపెండెంట్ అయింది అనుకోండి అప్పుడు మల్టిప్లికేషన్ మల్టీప్లికేషన్ తీరేమవుతుంది పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిఈికల్ టు ఏ గివెన్ బి అంటే ఏమొస్త పిఆఫ్ఏ వస్తుంది అంటే ఏ ఇంటూ పిఆఫ్బి రెండో రిజల్ట్ బి గివెన్ ఏ ఏమవుతుంది పిఆఫ్బి అవుతుంది పిఆఫ్బి ఇంటూ పిఆఫ్ఏ అంటే ఏబిలు కనుక ఇండిపెండెంట్ అయితే మళ్ళీ పిఆఫ్ఏ ఇంటర్సెక్షన్ బిఈికల్ డు పిఏ ఇంటూ పిబి అవుతుంది నెక్స్ట్ మల్టీప్లికేషన్ తీరమాన్ ప్రాబబిలిటీ ఫర్ ఎన్ ఈవెంట్స్ మల్టీప్లికేషన్ తీరమాన్ ప్రాబిలిటీ ఫర్ ఎన్ ఈవెంట్స్

ఏఎన్ గివెన్ ఇంటర్సెక్షన్ ఏఐ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ మైనస్ వన్ ఇది మల్టీప్లికేషన్ తీరం ఏంటి మళ్ళీ చెప్తున్నాం చూడండి ఏ వన్ ఏ టూ ఎక్సట్రా ఏఐ ఎక్సట్రా ఏఎన్ అనేవి ఎన్ ఈవెంట్స్ ఒకే రెండు ఎక్స్పెరిమెంట్లో అవ్వాలి అయినప్పుడు అవి ఒకేసారి రావడానికి ప్రాబాబు ఒకేసారి అంటే ఎండ ఏదో ఒకటంటే యూనియన్ ఒకేసారి రావాలంటే ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ ఇంటర్సెక్షన్ ఎక్సెట్రా ఇంటర్సెక్షన్ ఎన్ అంత పొడవు రాయలేక ఇంటర్సెక్షన్ ఏఐ సెక్షన్ ఏఐఈక్వల్ టు వన్ టూ ఎన్ అంటాం పి ఆఫ్ ఇంటర్సెక్షన్ ఐఈక్వల్ టు వన్ టూ ఎన్ ఏఐ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ త్రీ గివెన్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ ఇంటూ పి ఆఫ్ ఏ ఫోర్ ఇంటర్సెక్షన్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ ఇంటర్సెక్షన్ ఏ త్రీ ఇంటూ ఎక్సట్రా 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 ఇంటూ ఇన్ టూ పిఆఫ్ఏఎన్ గివెన్ ఇంటర్సెక్షన్ ఏఐ ఏఐక్వల్ టు వన్ టూ ఎన్ మైనస్ వన్ ఇది మల్టీప్లికేషన్ తీరం అనే ప్రాబిలిటీ ఫర్ ఎన్ ఈవెంట్స్ ది స్థీరం మ్యాథమెటికల్ ఇండక్షన్ ద్వారా ప్రూవ్ చేస్తాం ది స్థీరం తీరం కెన్ బి ప్రూవ్డ్ బై మ్యాథమెటికల్ ఇండక్షన్ ఫర్ ఎన్ ఈక్వల్ టు టూ ఏమవుతుంది ఎలా హెచ్ఎస్ పిఆఫ్ఏన్ ఇంటర్ సెక్షన్ ఏఐక్వల్ టు వన్ టూ టూ ఏఐ ఇంటర్సెక్షన్ ఏ అండి ఏం చెప్పాను ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ ఇంటర్సెక్షన్ అని కానీ ఇక్కడ ఎన్న ఎంతవరకు వెళ్ళాలన్న టూ అంటే రెండు అంటే ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ అవుతుంది ఆఫ్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ మల్టీప్లికేషన్ తీరమాన్ ప్రాబబిలిటీ ఫర్ టూ ఈవెంట్స్ ఏం పి ఆఫ్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ అంటే పిఆఫ్ ఏ వన్ ఇంటూ ఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ అని ఈజ్ ఈక్వల్ టు ఆర్ హెచ్ఎస్ దేర్ ఫోర్ అవర్ థీరమ్ ఈస్ ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు టూ ఎప్పుడైతే ఎన్ ఈక్వల్ టు టూకు ట్రూ అయిందో ఎష్యూమ్ అవర్ తీరం ఇస్ ఆల్సో ట్రూ ఫర్ ఎన్ ఈక్వల్ టు సమ్ ఆర్ పిఆఫ్ఏన్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ ఏఐక్వల్ టు వన్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ ఇంటూ ఆఫ్ ఏ త్రీ గివెన్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ ఇంటూ ఎక్సెట్రా ఎక్సెట్రా పి ఆఫ్ ఏ ఆర్ గివెన్ ఇంటర్సెక్షన్ ఏఐక్వల్ టు వన్ టు ఆర్ మైనస్ వన్ రెండు మరి ఒకటో ఈక్వేషన్ ఏంటి పి ఆఫ్ పిఆఫ్ఏన్ ఇంటర్ సెక్షన్ ఏ టూ పి ఆఫ్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ఏ గివెన్ ఏ వన్ అది ఎన్ఈక్వల్ టూ ద్వారా వచ్చింది ఎన్ఈక్వల్ ఆర్ ద్వారా ఏమొచ్చింది పిఆఫ్ ఇంటర్ సెక్షన్ ఏ ఐ ఈక్వల్ టు వన్ టూ ఆర్ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ వన్ ఇంటూ ఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ త్రీ గివెన్ ఏ వన్ ఇంటర్ సెక్షన్ ఏ టూ ఇంటూ ఎన్ టూ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంటర్ ఏఐ ఈక్వల్ ర్ మైనస్ వన్ నావ్ ఫర్ ఎన్ ఈక్వల్ ర్ ప్లస్ వన్ ఎల్ హెచ్ఎస్ పిఆఫ్ ఇంటర్సెక్షన్ ఏఐ ఐ ఈక్వల్ టు వన్ టు ఆర్ ప్లస్ వన్ అంటే అర్థం ఏంటి పి ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ ఐ ఈక్వల్ టు వన్ టు ఆర్ ప్లస్ వన్ అంటే పిఆఫ్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఏ టూ ఇంటర్సెక్షన్ ఏ త్రీ ఇంటర్సెక్షన్ ఎక్సెట్రా ఏఆర్ ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ప్లస్ వన్ అని ఎనీ ఈవెంట్స్ ఆర్ ప్లస్ వన్ ఈవెంట్స్ మొదటి ఆర్ఎట్లని ఇంటర్సెక్షన్తో ఒక బ్రాకెట్ పెట్టి ఇంటర్సెక్షన్ ఏ ఆర్ ప్లస్ వన్ అని రాస్తాను అంటే అర్థమేంటి పిఆఫ్ ఇంటర్సెక్షన్ ఏఐక్వల్ టు వన్ టూఆర్ ఇంటర్ సెక్షన్ ఏ ఆర్ ప్లస్ వన్ ఐఈక్వల్ టు వన్ టూ ఆర్ ఇంటర్సెక్షన్ ఏ ఐఈ ఈక్వల్ టు వన్ టూ వన్ మనసులో ఏ వన్ అనుకోండి ఏఆర్ ప్లస్ వన్ ఏ టూ అనుకోండి అప్పుడు ఎలా ఉంది ఆఫ్ ఏ వన్ ఇంటర్ సెక్షన్ ఏ టూ ఉంది రిజల్ట్ నెంబర్ వన్ ఏం చేద్దాం ఆఫ్ ఏ వన్ ఇంటర్ సెక్షన్ ఏ ఆఫ్ ఏ వన్ ఇంటూ ఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ అని అది అప్లై చేస్తే పిఆఫ్ ఇంటర్సెక్షన్ ఏఐఈ ఈక్వల్ టు వన్ టూ ఆర్ ఇంటూ పిఆఫ్ఏన్ ఇంటర్ సెక్షన్ ఏఐఈక్వల్ టు వన్ టూ ఆర్ మళ్ళీ ఫస్ట్ పదం ఏంటి పిఆఫ్ ఇంటర్సెక్షన్ ఏఐ ఈక్వల్ టు వన్ టు ఆర్ దీనికి బదిలీ ఏం చేస్తాం రిజల్ట్ నెంబర్ టూ అప్లై చేస్తాం ఏంటది రిజల్ట్ నెంబర్ టూ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ ఇంటూ పి ఆఫ్ ఏ త్రీ గివెన్ ఏ వన్ ఇంటూ ఎక్సెట్రా ఎక్సెట్రా పిఆఫ్ఏఆర్ గివెన్ ఇంటర్సెక్షన్ ఏఐ ఈక్వల్ టు వన్ టూ ఆర్ మైనస్ వన్ ఇంటూ పిఆఫ్ ఏఆర్ ప్లస్ వన్ గివెన్ ఇంటర్ సెక్షన్ ఏఐక్వల్ టు వన్ టూ ఆర్ అంటే వద్దు పిఆఫ్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ టూ గివెన్ ఏ వన్ ఇంటూ పిఆఫ్ ఏ త్రీ గివెన్ ఏ వన్ ఇంటర్ సెక్షన్ ఏ టూ ఎక్సెట్రా ప్లస్ వన్ గివెన్ ఇంటర్ సెక్షన్ ఏ ఈక్వల్ టు వన్ సో ఇది ఆర్హెచ్ఎస్ మనం పైనున్న రిజల్ట్ ఎన్న చోట ఆర్ వన్ పెడితే ఇదే రిజల్ట్ వస్తుంది దేర్ అవర్ థియరమ్ ట్రూ ప్రూవ్డ్ ఫర్ ఎన్ ఈక్వల్ టు ఆర్ ప్లస్

అన్ని ఇండిపెండెంట్ అయిపోయినాయి అన్ని కండిషనల్ ప్రాపర్టీస్ కూడా అన్కండిషనల్ ప్రాపర్టీస్ అయిపోతాయి అంటే రెండోది ఏ టూ గివన్ ఏ వన్ ఏ టూ అయిపోతుంది పిఆఫ్ ఎయిట్ అవుతుంది ఏ త్రీ గివెన్ ఏ వన్ ఇంటర్సెక్షన్ ఇటు ఏ త్రీ అవుతుంది ఏఎన్ గివెన్ ఇంటర్సెక్షన్ ఏ ఏఎన్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏ ఐఈ ఈక్వల్ టు వన్ టూ ఎన్ ఇజ్ ఇవల్ టు ఏ వన్ ఇంటూ పిఆఫ్ఏ టు ఇంటూ ఎక్సట్రా పిఆఫ్ఏఎన్ అంటే ఎన్ ఈవెంట్స్ ఇండిపెండెంట్ అయితే పిఆఫ్ ఇంటర్సెక్షన్ ఏఐ ఐ ఈక్వల్ టు వన్ టూ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ వన్ ఇంటూ ఏ టూ